ఈ రోజుకి పవర్ కు సంబంధించి పవర్ పవర్ మొత్తం 8 సబ్స్టేషన్స్ అఫెక్ట్ అయ్యని ఆ 8 సబ్స్టేషన్స్ కూడా టోటల్ గా మళ్ళీ రీస్టోర్ చేశాం దాదాపు 240 గ్రామాల్లో పవర్ అఫెక్ట్ అయితే ఇప్పుడు 223 గ్రామాలకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు మొత్తం పవర్ రీస్టోర్ చేశాం అన్నిటి కూడా నిన్న నైటే ఈ 223 గ్రామాల్లో కూడా ఇచ్చేసాం ఇంకొక 17 గ్రామాల్లో ఇట్ విల్ బి గివెన్ బై 1 పిఎం ఇవాళ ఒక 1 గంటకి ఆ మిగతా 17 గ్రామాల్లో దుమ్ముగూడెం మండలంలో కూడా పవర్ ఇచ్చేస్తున్నాం 100% పవర్ రీస్టోర్ అయింది నిన్న రాత్రికే 223 గ్రామాల్లో పవర్ రీస్టోర్ చేశాం అవుట్ ఆఫ్ 240 కాబట్టి పవర్ ప్రాబ్లం ఏమీ లేదని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేస్తాం దాంతో పాటుగా గుడి దగ్గర ఏదైతే ఈ గోదావరి 70 అడుగుల నుంచి ఉన్నప్పుడు దాని కింద ఉన్న స్లూయిస్ ద్వారా లీకేజ్లు అయితే ఉంటాయి కరకట్టం నుంచి ఆ స్లూయిస్ యాక్చువల్గా అయితే గోదావరి గుడి దగ్గర ఉన్న వాటర్ ఏదైనా నిలబడితే గోదావరిలోకి వెళ్ళటం కోసం ఏర్పాటు చేసిన స్లూయిస్లు అవి ఆ హైట్ కన్నా గోదావరి పైకి వచ్చినప్పుడు అందులో నుంచి స్లూయిస్ నుంచి వెనక్కి కొడుతూ ఉంటుంది దానికోసం పంపులు ఏర్పాటు చేసాం ఆ పంపులు కూడా మరి ఇప్పుడు దాదాపు 1200 హార్స్ పవర్ పంపులు 5 మోటార్లు పంపులు ఏర్పాటు చేసాం వాటి అన్నింటినీ కూడా మేము డ్రై అవుట్ చేస్తూ ఉన్నాం కంప్లీట్గా మరి టెంపుల్ దగ్గర టోటల్గా మరి వాటర్ డీ వాటరింగ్ ఈ మధ్యాహ్నానికి కంప్లీట్గా పూర్తయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటుగా శానిటేషన్కి సంబంధించి బ్యాడ్లీ ఎఫెక్టెడ్ విలేజెస్ 96 విలేజెస్ ఉన్నాయి ఆ 96 విలేజెస్లో కూడా ఇప్పుడు 4100 మంది శానిటేషన్ వర్కర్స్ని ఇతర మరి ప్రాంతాల నుంచి మరి ఇతర డిస్ట్రిక్ట్స్ కానీ మా ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి కానీ తెప్పించడం జరిగింది అలాగే 219 మంది పంచాయతీ సెక్రటరీస్ కూడా అక్కడ డిప్యూటీ చేశాం 21 మంది ఎంపీఓస్ 5 డిపిఓలు అక్కడ పనిచేస్తాం ఇప్పుడు ప్రస్తుతం అన్ని గ్రామాల్లో కూడా ఈ రకమైన వరద వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వరద రిసీడ్ అయిన తర్వాత చాలా బురద అయితే చెత్త అదంతా ఉంటుంది కాబట్టి మ్యాసివ్గా పనిచేయాల్సి వస్తుంది ఆల్రెడీ భద్రాచలంలో ఉన్న లోలయింగ్ ఏరియాస్లో ఉన్న సుభాష్ నగర్ కానివ్వండి లేకపోతే ఏఎంసీ కాలనీ కానివ్వండి వాటిని అన్నీ కూడా క్లీన్ చేసి వాటిని ఆల్రెడీ బ్లీచింగ్ చేసేసి అక్కడికి ఆల్రెడీ ప్రజలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు కూడా అక్కడ సో పునరావాస కేంద్రాల్లో భద్రాచలం నుంచి కాలనీస్లో కూడా చాలా మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు అయినా ఇంకా పునరావాస కేంద్రాలను మేము కంటిన్యూ చేస్తా ఉన్నాం ఎవరైనా ఉంటే అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడానికి విలేజెస్లో వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఆ విలేజెస్లో వాళ్ళు రిసీడ్ అయ్యేటప్పుడు వాటర్ రిసీడ్ అయ్యేటప్పుడు ఆ విలేజెస్లో ఉన్న ఇళ్లలో పట్టిన బురదని వాళ్ళు అదే గోదావరి నీళ్లతో కడుక్కొని ఆ తర్వాత ఇళ్లలోకి వెళ్తారు అప్పటిదాకా పునరావాస కేంద్రాలు కంటిన్యూ అవుతాయి దాంతోపాటుగా వాటర్ సప్లైకి సంబంధించి ఇంటేక్ వెల్స్ 3 ఇంటేక్ వెల్స్ లో మరి 2 ఆల్రెడీ రీస్టోర్ చేశాం ఆల్రెడీ అంటే మిషన్ భగీరథకి సంబంధించి 2 ఇంటేక్ వెల్స్ నుంచి ఆల్రెడీ సప్లై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకొక ఇంటేక్ వెల్ ను కూడా ఈ రోజు సాయంత్రానికల్లా దాని దగ్గర కూడా అంటే అన్ని దగ్గరలో మోటార్లు మునిగిపోయినాయి అంటే మీరు యూ కెన్ ఇమాజిన్ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ సబ్మెర్జ్డ్ బట్ స్టిల్ ఇంత సబ్మెర్జెన్స్లో కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా దాదాపు 25,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం అండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ది లార్జెస్ట్ ఇవాక్యుయేషన్ అండ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాము తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత సార్ అంతకుముందు వచ్చిన వరదల్లో సమైక రాష్ట్రంలో ఏం జరిగిందనేది మేము మాట్లాడడం కానీ ఈ ఒక్క ప్రాణం కూడా పోకుండా నిరంతరం మరి ప్రతి క్షణం ప్రతి గంట ముఖ్యమంత్రి గారు దాన్ని సమీక్ష చేసుకుంటూ మమ్మల్ని ఉత్తేజపరచుకుంటూ ధైర్యాన్ని ఇస్తూ మరి సాక్షాత్తు మరి ఆయన ఎట్లా ఫోర్కాస్ట్ చేశారో తెలియదు ఇంత ఫ్లడ్ వస్తుందని 11 తారీఖున నన్ను తీసుకెళ్లి ఒక మినిస్టర్ని అక్కడ యాంకర్ చేసి భద్రాచలంలోనే ఉండేటట్టు చేసి నేను సాక్షాత్ భద్రాచలంలో ఉన్న బ్రిడ్జ్ క్లోజ్ అవుతుందని చెప్పానంటే నేను వెళ్ళి గుడి పక్కన ఉన్న గెస్ట్ హౌస్లో ఉండి అక్కడ నుంచి మానిటర్ చేసుకోవడం జరిగింది మా పినపాక శాసనసభ్యులు రేఖకాంతారావు గారు వాళ్ళు వారు గోదావరికి అటు సైడ్ ఉన్న నియోజకవర్గం వారిది మొత్తం అటువైపు బ్యాంక్ వారు అటువైపు యాంకర్ అయి ఉన్నారు మేము ఇటువైపు యాంకర్ అయి ఉన్నాం మేము మా ప్రజాప్రతినిధులు అందరం కూడా క్షణ క్షణం ప్రజల్ని కాపాడుకోవడం కోసం పునరావాస కేంద్రాలకి తరలించడం ద్వారా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రైమరీ అంబిషన్ ఏదైతే ఉన్నదో అది ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనేది దాన్ని మేము అచీవ్ అయ్యాం దాదాపు 25,000 పైచీలకు ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది మిగతా గ్రామాలన్నింటినీ కూడా చాలా మట్టుకి ప్రజల్ని మరి సురక్షిత కేంద్రాలకి తరలించాం సో ఇప్పుడున్న కార్యక్రమంలో డెఫినెట్గా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఈ రైస్ తర్వాత దాల్కి సంబంధించిన 25 కిలోల రైస్ 5 కిలోల దాల్ని మరి అంటే పప్పు దినుసులను ఇవ్వటానికి 8,000 మంది కుటుంబాలు దాదాపు అంటే 25,000 అంటే 8,000 కుటుంబాలు దాదాపు ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మరి ఈ రేషన్ని 2 నెలలకు సరిపడ కూడా కంప్లీట్గా ఇస్తూ ఉన్నాం ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేసేసినాం ఇవాళ ఈవినింగ్
టైంకి అందరికి కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోతూ ఉంది. భద్రాచలం టౌన్లో మొత్తం అందరికి ఇచ్చేసాం. మిగతా విలేజెస్లో కూడా ఇవాళ సాయంత్రానికి దాదాపు కంప్లీట్ చేస్తాం. ఎవరైనా మిగిలి ఉంటే రేపు కూడా అది ఇచ్చేస్తాం. దాంతోపాటుగా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు వరద ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఆ ఎన్యూమరేషన్ ప్రాసెస్ కూడా ఇవాళ ఈవినింగ్కి అయిపోతుంది. రేపటి నుండి ఎల్లుండి నుండి వాళ్ళకి అకౌంట్స్లో డబ్బులు పడతాయి. డెఫినెట్గా వాళ్ళకు ఉన్న మన బ్యాంక్ అకౌంట్లు, తర్వాత వాళ్ళకి సంబంధించిన మరి ఇతర వివరాలను కూడా తీసుకుంటా ఉన్నారు. ఖమ్మం కలెక్టర్ గారిని కూడా మరి మొన్న సాయంత్రం నుండి అక్కడికి పంపించడం జరిగింది. ఖమ్మం కలెక్టర్ గారు, భద్రాచలం కలెక్టర్ గారు, దాంతోపాటుగా సిసిఎల్ డైరెక్టర్ షైని గారు మరియు మరి పిఆర్ కమిషనర్ గారు హనుమంతరావు గారు, వీరు సింగరేణి సిఎండి గారు శ్రీధర్ గారు ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో ఈ 5 ఐఏఎస్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో మొత్తం పునరావాసానికి సంబంధించి పోస్ట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎఫెక్టివ్ గా జరుగుతూ ఉందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఎంత విపత్తు అయినా కూడా ఒక ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, అది వాతావరణం బాగలేకపోయినా ఫ్లై అవటానికి అవకాశం లేనప్పుడు, బై రోడ్లో ఒక రకంగా చెప్పాలంటే ఒక క్లిష్టతరమైన రూట్ నుంచి ముఖ్యమంత్రి గారు బై రోడ్ వచ్చి మరి ప్రజల్ని పరామర్శించి అక్కడ కావలసిన వసతులు ఏర్పాటు చేయడం కోసం, శాశ్వతమైన పరిష్కారం కోసం 1,000 కోట్ల రూపాయలని భద్రాచలానికి ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఆయన ప్రజల పట్ల ఉన్న ఆర్ద్రత, లేకపోతే వారి గుండెల్లో తడి ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల ఉన్నది మరి ఈ చర్య ద్వారానే తెలియజేస్తా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటే, అది గిరిజన ప్రాంతం అయినా భద్రాచలం కానీ లేదా పినపాక నియోజకవర్గాలకు సంబంధించిన గిరిజన మరియు గిరిజనేతర సోదర సోదరి మనందరి తరఫున కూడా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా మిత్రులారా, పోస్ట్ ఫ్లడ్ కి సంబంధించి కొంత ఈ హెల్త్ కి సంబంధించిన ఇష్యూలో కూడా మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా ఆ రోజు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టీమ్స్ అందులో దిగిపోయినాయి. మరి అదనంగా డాక్టర్లు కానివ్వండి, అదనంగా పారామెడికల్ స్టాఫ్ మరి అలాగే శానిటేషన్ కు సంబంధించి వాళ్ళ తరఫు నుంచి కూడా మరి పెద్ద ఎత్తున రంగంలోకి వాళ్ళు కూడా దిగారు. ఎక్కడా కూడా విషజ్వరాలు కానీ లేదా ఇతరత్ర అంటువ్యాధులు ప్రబలకుండా కూడా మరి చర్యలు తీసుకోవడం జరిగింది. మన గిరిజన ప్రాంతంలో ప్రజలందరినీ కూడా మేము కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ పోస్ట్ ఫ్లడ్ సంబంధించిన గ్రామాలకు సంబంధించిన పరిస్థితి. దీంతో పాటుగా మనకి ఎప్పటి నుండో ఉన్న మన ఇరిటేషన్, ఎవరైతే సమైక్య పరిపాలకులు అప్పుడు రాష్ట్రం విభజనకు ముందు 7 మండలాలు గుంజుకొని రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ 7 మండలాలతో పాటుగా 5 గ్రామాలని, భద్రాచలం పక్కనే ఉన్న 5 గ్రామాలని గుంజుకోవటం అది బాధాకరం. అక్కడ 5 గ్రామాలైనా సరే ఇవ్వాలి అని అనేక సార్లు మనం డిమాండ్ చేయటం, పార్లమెంట్ లో మన ఎంపీలు గళమెత్తుతా ఉన్నారు, గొంతు చేయించుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా మన ఎంపీస్ దాని మీద ఇవాళ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 గ్రామాలు భద్రాచలం ఆనుకొని ఉన్న గ్రామాల్లో వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు ఆ కరకట్టకు సంబంధించిన నిర్వహణ బాగలేదు. అక్కడ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. ఫ్లడ్ ముందు రోజు దాదాపు 30 లక్షల క్యూసెక్లు వాటర్ వస్తుంది, 80 అడుగులు పోద్దా 75 అడుగులు పోద్దా తెలియని పరిస్థితుల్లో 14వ తారీఖు రాత్రి ఆ ఎటపాక అని ఉంటుంది, ఆ ఎటపాక ఆ 5 గ్రామాల్లో వన్ ఆఫ్ ది విలేజ్, అక్కడ మొత్తం కరకట్ట మొత్తం కూడా డ్యాంపన్ అయిపోతా ఉంది. డ్యాంపన్ అయిపోయి అంటే మన తడి పారుతా ఉంది, అక్కడ నుంచి లీకేజ్ వస్తుంది, అది బ్రీచ్ అయితే ఇబ్బంది అని చెప్పి అక్కడ ఎవరు అధికారులు లేరు పట్టించుకోవాలి, లేకపోతే మన ఇరిగేషన్ అధికారులను అప్పటికప్పుడు పంపించి దాన్ని స్ట్రెంగ్ చేసి ఒక 50 లారీల శాండ్ ని తర్వాత మట్టినంతా పంపించి రీరోలింగ్ చేపించి స్ట్రెంగ్ చేసి అక్కడంతా మా జిల్లా కలెక్టర్ గారు రాత్రి 1 గంట కాపలా కాసిండి అక్కడ. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఈ 5 విలీన గ్రామాలను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. 5 గ్రామాలని కంపల్సరీగా ఇప్పుడున్న పార్లమెంట్లోనే తక్షణం బిల్లు పెట్టి ఈ 5 గ్రామాలని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోడాజయ్య గారు మాట్లాడేది రాజకీయాల కోసం తప్పితే వాస్తవాలు కాదు. వాస్తవ విరుద్ధం అయ్యే అసత్యాలు, పోలవరం డ్యామ్ కడటం వల్ల బెదాజలం మొలగటం అనేది హాస్యాస్పదం. ఆయన కనుక ఏ ఇంజనీర్, ఆ పెద్ద చీఫ్ ఇంజనీర్ లక్కర్లా, ఒక అసిస్టెంట్ ఇంజనీర్ని కూర్చోబెట్టుకుని భద్రాచలంలో ఒక ఇరిగేషన్ ఏఈని కూర్చోబెట్టుకుంటే వాస్తవాలు చెప్తాడు ఆయన. అవన్నీ వదిలేసి కేవలం వాళ్ళకి వాస్తవాలు తెలిసి ఉండొచ్చు, కానీ రాజకీయాల కోసం. రేపు 2023లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ ఆంధ్రాకి వ్యతిరేకంగా సెగరా చేసి దాని నుంచి రాజకీయ చలి కాగాలని ఏమైనా ఆలోచన ఏమో తప్పితే, భద్రాచలం నుంచి డిశ్చార్జ్ అయినటువంటి అత్యధిక వరద 28 లక్షల క్యూసెక్లు, పోలవరంలో ఉన్నటువంటి స్పిల్వే డిశ్చార్జ్ కెపాసిటీ
యాభై లక్షల క్యూసెక్లు, 28 లక్షలు నువ్వు డిశ్చార్జ్ ఇస్తే అక్కడ భద్రాచలం నుంచి ఇది గేట్ వే స్పిల్ వే మొత్తం అన్ని 48 గేట్లు కలిపి 50 లక్షల క్యూసెక్లు అయితే ఏ మేరకు వరద ఎక్కడ ఆగింది, ఎక్కడ నీళ్ళు నిలబడింది, ఎక్కడ వెనక్కి తన్నింది, ఎక్కడ ఇవన్నీ కూడా రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు. కొత్తగా 5 ఏళ్ల మీద ప్రేమ వచ్చింది, కొత్తగా ఎందుకు రావడం, 8 ఏళ్ల నుంచి ఏం చేశారు, మొత్తం మా సరిహద్దులంతా కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రతి మండలం నుంచి కూడా ప్రజలు ఆధార్ కార్డు మార్చుకుంటాకో లేదా రేషన్ కార్డు మార్చుకుంటాకో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పనితీరు బాగుంది, ఇక్కడ పథకాలు బాగున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని చెప్పని మీకు కర్నూలు బోర్డర్లో మహబూబ్నగర్లో కానీ లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో ఖమ్మం జిల్లాలో బోర్డర్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి బోర్డర్లో ఉన్న ఖమ్మం జిల్లాలో కానీ మీకు అటు తూర్పు గోదావరి జిల్లా బోర్డర్లో కానీ మీకు ఎక్కడ చూసుకున్నా కూడా తెలంగాణ నుంచి ఇటేపు రావడానికి, ఇటేపు కార్డులు ఇటేపు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తారు. ముందు ఆళ్ళను సరి చేసుకో, ఆపరేషన్లు సరి చేసుకో, అంతేగాని ఇవన్నీ ఎందుకంటే చేయగలరు. అసత్యాలు, అవాక్కులు, అన్ని సత్యదూరమైన మాటలు ఇవన్నీ, ఇదంతా ట్రాష్. 1990లో ఇదే వరద వచ్చింది. 1990లో భద్రాచలంలో 70.5 ఎంత వచ్చింది వరద ఎత్తు, ఇవాళ 70.8 ఎంత ఉంది, దాదాపు సమానమైన వరద. మరి ఆ రోజు భద్రాచలం ఎందుకు మునిగింది, అప్పుడు పోలవరం లేదు కదా, చిన్నపిల్లని అడిగినా చెప్తాడు కదా. అత్యధిక వరద వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ లోతట్టు ఉంటే అక్కడ మునుగుతాయి అనేది ఆ మాత్రం కూడా లేకుండా మీరు మంత్రులు అయిపోతే ఎట్టాగా. నేను అంటే తెలియదని నేను అనుకోవట్లా, తెలిసే రాజకీయాల కోసం, ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడం కోసం, మళ్ళీ ఆంధ్ర మీద విద్వేషం రగిల్చడం కోసం ఇవన్నీ తప్పితే ఆయన అంతరాత్మకు కూడా తెలుసు ఇది తప్పు నేను మాట్లాడేదని చెప్పాను. పోలవరం డ్యామ్కి మొలక్కి సంబంధం లేదు. కలిపేసుకుంటాడు బాగా చాలా. మరి అక్కడ మునిగిన ఎవడ కలుపుతాడు, మంతను ఎవరు కలుపుతారు, మంతను మునిగిపోయింది కదా, ఎవరు కలుపుతారు, కాళేశ్వరం వల్ల మునిగిపోయింది అంటున్నారుగా మీ వాళ్ళు, అక్కడ మీ రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా. ఏటూరు నాగారం మునిగిపోయింది ఎవరు కలుపుతారు, మంచిర్యాల మా మున్సిపాలిటీ మునిగిపోయింది ఎవరు కలుపుతారు, కలిపోయింది ఎవడ కూడా కానీ మునిగిపోయాయి. ఇవన్నీ సరదాకి ఆటవిడుపుగా మాట్లాడుకునే మాటలు కానీ వాస్తు విరుద్ధమని, వాస్తవానికి పోలవరం డ్యామ్కి భద్రాచలం ముంపుకి సంబంధం లేనిది. ఏ ఇంజనీర్, ఒక చిన్నపాటి ఇంజనీర్ని అడిగినా లేదా భద్రాచలంలో ఒక లస్కర్ని అడిగినా కూడా చెప్తాడు 28 లక్షల క్యూసెక్లు భద్రాచలంలో డిశ్చార్జ్ అయితే ఇక్కడ స్పిల్వే కెపాసిటీ 50 లక్షల క్యూసెక్లు అయితే అలా ఎందుకు ఆగొద్ది, ఎందుకు తంతది అనేది ఎవరికి తెలీదా. ఇవన్నీ కూడా రాజకీయాల కోసం మాట్లాడే, ప్రాంతీయతత్వం సెగ రగిల్చడం కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ. ఒక మంత్రి గారు ఇవాళ భద్రాచలం ఏపీలో కల్పిస్తే మంచిదన్నారు, ఇంకో మంత్రి గారు వచ్చి అసలు హైదరాబాద్ ఏపీలో కల్పించి కదా మా ఆదాయం తగ్గిపోయింది, విభజన దగ్గర నుంచి కూడా అని ఇంకో మంత్రి గారు వ్యాఖ్యలు. అంటే ఎలా చూడాలంటే అలా 10 ఏళ్ళు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో హక్కు, హైదరాబాద్ మీద హక్కు ఉంది, కానీ చంద్రబాబు చేసిన దొంగతనం వల్ల మా హక్కు కోల్పోవడం జరిగింది. ఒక్క చంద్రబాబు చేసిన దొంగతనం వల్ల, ఒక్క దొంగ పని వల్ల హైదరాబాద్లో 10 ఏళ్ళు మనకు హక్కు ఉన్నటువంటి దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అదే హైదరాబాద్ కొత్తగా మనం అడగాల్సిన పని లేదు. ఈ భద్రాద్రి రాముడు అంటారా, మనం చూస్తున్నాం అక్కడ ఆయన నేను వేరే గుడి కట్టుకుంటాం మీ తిరుపతి పోటీగా అని చెప్పి వదిలేసాడు. భద్రాది అంటే భద్రాచలం మీద కూడా వాళ్ళ కోపం ఏంటంటే అండి, తెలంగాణ మనం నేను కూడా బహుశా తెలంగాణ ప్రభుత్వం పరిపాలిస్తున్న వాళ్ళకి కానీ ఇది 1953 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఇది భద్రాచలం, అది తర్వాత తెలంగాణ అంటే కలిసింది ఉమ్మడి రాష్ట్రంలో కలిసింది. ఇప్పుడు బయటకు మళ్ళీ సోనియా గాంధీను జయరాం రమేష్ కలిసి దాని ఏం చేశారు, భద్రాచలాన్ని తీసుకెళ్ళి తెలంగాణకి ఇచ్చారు. వాళ్ళు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు తప్పితే, ఇవాళ అక్కడ గుడి ఎట్ట కట్టుకుంటున్నారు నరసింహం గుడి, ఇక్కడ ఎట్ట కడుతున్నారు, ఈ గుడి ఎలా ఉంది, ఆలనా పాలన ఉందా భద్రాద్రి రాముడికి. ఆ గుడి మీకు మోజు లేనప్పుడు, దేవుడి మీద భక్తి లేనప్పుడు, దాని మీద మమకారం లేనప్పుడు ఆ భద్రాచలం మాకు ఇచ్చేస్తే, సవతి తల్లి ప్రేమ చూపించే బదులు మాకు ఇచ్చేస్తే మేమన్నా బాగు చేసుకుంటాం.